ప్రభునందు ప్రియమైన ప్రేక్షకులారా, ఈ నా సాక్ష్యమును కొద్ది సమయం మీరు హెచ్చించి శ్రద్ధగా వినాలని ప్రభు దాసునిగా మీకు మనవి చేస్తున్నాను. నా పేరు క్రిస్టఫర్ తెరపల్లి. మాది విశాఖపట్నం జిల్లా యలమంచిల మండలంలో ఓ చిన్న కుగ్రామం తెరువుపల్లి మాది. ఈ కుగ్రామములో పుట్టిన నేను ఇప్పుడు విశాఖపట్నంలో క్రీస్తు రాయభారిగా అంబాసిడర్ ఫర్ క్రైస్ట్ మినిస్ట్రీస్ని ప్రారంభించి అనేక మందికి ఆశీర్వాదకరంగా జీవించడానికి ఆ దేవాది దేవుడు తల్లి గర్భంలో ఉంటుండగా నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. స్నేహితులారా, ప్రభునందు ప్రియులారా, ఈరోజు అల్పుడైన నా జీవితంలో చేసిన ఈ కార్యాన్ని మీరు వింటుండగా దేవాది దేవుడు మీ జీవితంలో కూడా అద్భుతం చేస్తాడని నేను విశ్వసించి ఈ సాక్ష్యాన్ని మీతో పంచుకుంటున్నాను. స్నేహితులారా, నా తల్లి తల్లిదండ్రులు ఇద్దరూ కూడా మరి సామాన్యమైన ఒక వ్యవసాయ కూలీలు, చిన్న పల్లెటూరులో వ్యవసాయ కూలీలుగా చేసుకుంటున్న కుటుంబంలో పుట్టిన నేను రెండవ సంతానం. నాకు ఒక అక్క, 3 సంవత్సరములు. నా తల్లి గర్భమందు నేను 3 నెలలు పిండమగా ఉంటుండగా నా తండ్రి జబ్బు చేసి హఠాత్తుగా మరణించవలసిన పరిస్థితి వచ్చి ఉన్నది. నా తండ్రి మరణించేసరికి నా తల్లి కడుపులో నేను 3 నెలలు పిండమగా ఉన్నాను. ఆ సమయంలో నా తల్లి తండ్రి మరణించడం చేత, పేదరికం చేత ఆమె ఎంతో రోధిస్తూ కన్నీరు మున్నయి ఏడ్చున్న ఆ సమయంలో దిక్కులేని, ఆ దిక్కు తోచని పరిస్థితుల్లో నా తల్లి ఏడుస్తుంది. ఆ ఏడుస్తున్న సమయంలో నా బంధువులు, నా పెద్దమ్ములు, పిన్నులు, నా గ్రామస్తులు వచ్చి నా తల్లిని ఓదారుస్తూ నా తల్లితో ఒక మాట చెప్పి వెళ్తున్నారు. ధైర్యపరుస్తూ, అమ్మా ఎందుకు ఏడుస్తావు, చనిపోయినా వాడు వస్తాడా ఏమిటి, కడుపులో నా ఆ బిడ్డను అభాషణ చేయించుకో, అభాషణ చేయించుకొని ఆ ఆడపిల్లతో ఏదో కూలు నాలో చేసుకొని బ్రతుకుదిగాని, కావున మా మాట విను, ధైర్యంగా ఉండు అని నా తల్లితో నా సొంత పెద్దమ్మలు పిన్నులు మాట్లాడుతున్న మాటలు విన్న నా తల్లి గుండె చెదిరినదై కన్నీరు మున్నీరుగా మరి ఆ సమయంలో ఆ మాటలు వింటున్న ఆమె దిక్కుతోచని స్థితిలో ఉంటుండగా, ప్రియులారా, నా తల్లి కడుపులో పిండమగా ఉంటుండగా నన్ను ఏర్పాటు చేసుకున్న దేవుడు నన్ను చూచి ఆ చిన్న కుగ్రామమునకు ఆ దినాల్లో ఒక దైవజనుడు నా చిన్న గ్రామంలోనికి వచ్చి ఇంటింటికి స్వాతపత్రికలు పంచుతూ ఇంట్లో ఏడుస్తున్న నా తల్లి దగ్గరికి వచ్చి, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగి ఆమెతో నా తల్లి సాక్ష్యమును, నా తండ్రిని కోల్పోయిన ఆ పరిస్థితి, ఆ దిక్కుతోచని స్థితిలో నా తల్లి మాట్లాడుతున్న మాటలు విన్న ఆ దైవజనుడు ఒక సువార్త చెప్పడం ప్రారంభించాడు. అమ్మా, యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రి లేని వారికి తండ్రి, దిక్కు లేని వారికి దేవుడమ్మా, నీవు ఆ ప్రభువును నమ్ముకుంటే తప్పక నిన్ను నీ బిడ్డల్ని పోషించగలిగిన దేవుడమ్మా, దేవుడు తప్పగా నీకు తోడై ఉండడానికి ఆ ప్రభువు నీ కొరకే, నీలాంటి వారి కొరకే స్వయంగా ఈ భూలోకానికి ఆయన కన్యక గర్భంలోకి వచ్చాడమ్మా, ఆ ప్రభు తప్పగా నిన్ను నీ బిడ్డల్ని కరుణిస్తాడమ్మా, ప్రభుని నమ్ముకో తల్లి అని ఆ దైవజనుడు చెప్పిన మాటలు విన్న నా తల్లి వెంటనే ఆదరణ పొంది ధైర్యంతో ఆ దైవజనుడితో, అలాంటి దేవుడైతే నేను ఇప్పుడే నమ్ముకుంటానండి, ఆ ప్రభుని నాకు ఇవ్వండి అని నా తల్లి ఎంతగానో ఆదరింపబడి ఆ దైవజనుడితో ప్రభుని ఇవ్వమని అడిగింది. ఆ దైవజనుడు, అమ్మా ఆయన విగ్రహములు ఉండేవాడు కాదు, పటములో ఉండేవాడు కాదు, ఆయన నీ గుండె గుడిలో ఉండేవాడమ్మా, ఆ ప్రభును నువ్వు నమ్ముకోవాలని ఆశపడితే ప్రతి ఆదివారం 1 గంట నువ్వు చర్చికి రామ్మా అని నా తల్లితో ఆ దైవజనుడు చెప్పడం ప్రారంభించారు. స్నేహితులారా, అప్పటి వరకు యేసు అంటే ఎవరో తెలియని నా కుటుంబంలో నా తల్లి యేసు ప్రభువును నమ్ముకోవడానికి తీర్మానం చేసుకొని ప్రతి ఆదివారము దేవుని మందిరానికి వెళ్ళడానికి నిర్ణయించుకుంది. స్నేహితులారా, ఆ విధంగా యేసుక్రీస్తును నమ్ముకోవాలనే ఆశతో నా తల్లి కడుపులో ఉన్న ఆ 3 నెలల పిండమగా ఉన్న నన్ను మోసుకొని 3 సంవత్సరాల అక్కను మరి ఆ చేయి పట్టుకొని ఎత్తుకొని నడిపించుకొని ఆ మందిరమునికి వెళ్ళాలంటే దగ్గర కాదు, ఆ గ్రామంలో మా గ్రామంలో ఆ దినములో మందిరము లేదు, ఇప్పటికీ మందిరము లేదు, 7 కిలోమీటర్లు నడిచి వెళ్తేనే కానీ దేవుని సన్నిధికి వెళ్ళలేని పరిస్థితి. 1 రూపాయో 10 రూపాయి వేస్తే రిక్షా ఎక్కి వెళ్ళవచ్చు, కానీ ఆ స్తోమత లేని నా తల్లి 7 కిలోమీటర్లు నన్ను నా అక్కను మోసుకొని చర్చికి వెళ్ళడం ప్రారంభించింది. ప్రియులారా, అలాగ నా తల్లి చర్చికి వెళుతూ దేవుని మాటలు విని యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించి నమ్మి బాప్తిసం పొంది ఆ దినాల్లో ఆ దేవాది దేవుని యొక్క దయా సంకల్పం ద్వారా నాకు 9 మాసాలు మోసి నాకు జన్మనిచ్చింది. స్నేహితులారా, ఒక మాట మీతో చెప్తున్నాను, ఆ దినములలో
ఆ సమయంలో నా తల్లి ఏడుస్తున్న సమయంలో నా బంధువులు, నా స్నేహితులు, అలాగే నా పెద్దమ్మలు సొంత పిన్నులు వచ్చి చెప్పిన మాట విని నా తల్లి, ఆ దైవజుడు వచ్చి చెప్పిన మాట నా తల్లికి ఆ సమయంలో వినకపోతే నిజంగా ఆ తల్లి కడుపులో ఉంటున్న నన్ను, నా ఆ సాతానుడు అప్పుడే నన్ను లేకుండా చేసేదానికి వాడు ప్లాన్ చేశాడు. కానీ ఆ టైంలో నా దేవుడు నా తల్లి గర్భంలో ఉంటుండగా నన్ను ఏర్పాటు చేసుకున్న నా ప్రభు నన్ను చూచి ఆ దైవజుడిని పంపించాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అల్పుడినైన నన్ను, అనాథగా ఉంటున్న నన్ను, దిక్కులేని నన్ను, ఆ పిండముగా ఉంటున్న నా దేవుడు నా తల్లి గర్భం ముందు నన్ను ఏర్పాటు చేసుకొని నన్ను ఈ స్థితిలో నిలబెట్టాడు. స్నేహితులారా, అది నేను ఎరగక జన్మించిన తర్వాత నా తల్లి కులీనాలు చేసుకొని చదువురాని తల్లి నన్ను చదివిస్తూ ఆ గ్రామంలో చక్కగా నాకు కావలసినవన్నీ ఆ ప్రభు ద్వారా నా తల్లి సమకూరుస్తూ నన్ను చదివించడం ప్రారంభించింది. నేను యవన కాలంలోకి వచ్చాను. దేవుని మహాకృప వలన, ఆ దేవుని దయ వలన ఆ చిన్న గ్రామంలో ఎంతోమంది గొప్పవారు ఉన్నారు. మా పెదనాన్నలు, పిన్నాన్నలు, చాలామంది బంధువులు, ఆస్తి అంతస్తులతో ఉన్నవారు నన్ను నా తల్లి చదివించిన రీతిలో వారు చదువుకోలేకపోయారు. వారు 10th class, 7th class ఫెయిల్ అయ్యారు. అయితే ఆ అనాథగా ఉన్న నన్ను, ఆ దిక్కు లేని తల్లి, చదువు లేని తల్లి నన్ను ఇంజనీరింగ్ చదివించడానికి దేవాది దేవుడు ఆ దినాల్లో కృప చూపించాడు. స్నేహితులారా, ఇదంతా ఒక ఆశ్చర్యం కదా. నా జీవితంలో ఎంత అలుపుని, ఏ పరిస్థితుల్లో, కనీసం నా తండ్రిని చూడడానికి, ఫోటో కూడా చూడడానికి యోగ్యత లేని అభాగ్యుణ్ణి. నా తండ్రి లాగుంటాడని ఎవరైనా చెప్తే, నా తల్లి చెప్తే నేను వినడం తప్ప, నా తండ్రి ముఖాన్ని చూడడానికి కనీసం ఫోటో కూడా లేని కుటుంబంలో పుట్టిన నా జీవితంలో ఈరోజు విశాఖపట్టణంలో అనేక మందికి క్రీస్తు రాయబారిగా ఈ గొప్ప సువార్తను ప్రకటించడానికి దేవుని అనాది సంకల్పం ఉన్నది. ప్రియులారా, ఎంత అద్భుతమైన దేవుడో. నా జీవితంలో ఆ ప్రభువుని నేను తలపోసుకుంటున్నప్పుడు, ఎన్నికలేని నన్ను ఏర్పాటు చేసుకొని అనేక మందికి పెంట మీద ఉన్న భేదలను, నేల నుండి దరిద్రులను పైకి లేవనెత్తివాడు ఆయనని కీర్తనకారుడు తెలియచేసినట్లుగా నిజంగా నా జీవితంలో ప్రభు చేసి ఉన్నాడు. నేను ఒక పాటను రాసుకున్నాను. ఒకరోజు ఒక దైవంతో, ఈ అల్పుడినైనా నేను, భేదనైనా నేను, ఎన్నికలేని నా జీవితంలో ఒకరోజు ఈ అమూల్యమైన దేవుని సేవకు వచ్చిన తర్వాత విమానంలో ఎక్కి కొరియా దేశం వెళ్తున్నాను ఒక దైవజనుడితో. ఆ విమానంలో కూర్చొని ఏడుస్తున్నాను. ఆ దైవజనుడు, ఏం తమ్ముడా ఎందుకు ఏడుస్తున్నావు, భయపడతావా అని నా భుజం మీద చేపెట్టి ఆ దైవజనుడు నన్ను బలపరుస్తూ అడిగినప్పుడు, అన్నయ్య భయం కాదన్నయ్య, ఏంటి నేనేంటి, నా జీవితంలో ఈ అల్పుడైన నేను విమానంలో ఎక్కి మీతో ప్రయాణం చేయటని అని కన్నీళ్లు కారుస్తూ ఆ దైవతో చెప్తున్నప్పుడు దేవుడు ఆయన ప్రేమను నాకు గుర్తు చేశాడు. అప్పుడు ఒక పాట పేపర్ మీద రాసుకొని నేను ప్రభుని స్తుతించగలిగాను. ఆ పాటను ఒక్కసారి పాడాలని నేను ఆశపడుతున్నాను. అమ్మ కడుపులో పిండమునై ఉండగా నన్ను ఏర్పరచావు, నాన్న ఎలా ఉంటాడో చూడలేని నన్ను చూచావు, అమ్మ కడుపులో పిండమునై ఉండగా నన్ను ఏర్పరచావు, నాన్న ఎలా ఉంటాడో చూడలేని నన్ను చూచావు, ఊహకు అందదు నీ ఉద్దేశం నా ఎడల నీ సంకల్పం, ఊహకు అందదు నీ ఉద్దేశం నా ఎడల నీ సంకల్పం, అద్భుత దేవుడవు ఆశ్చర్యకరుడవు, అనాథనైనా నన్ను నీ సేవకు పిలిచావు, అద్భుత దేవుడవు ఆశ్చర్యకరుడవు, అనాథనైనా నన్ను నీ సేవకు పిలిచావు, ఏసయ్యా నా ఏసయ్యా, ఏసయ్యా నా ఏసయ్యా, ఏసయ్యా నా ఏసయ్యా, ఏసయ్యా నా ఏసయ్యా, అద్భుత దేవుడవు ఆశ్చర్యకరుడవు, అనాథనైనా నన్ను నీ సేవకు పిలిచావు, మురికి గుంటలో ఉండగా నన్ను గగనములోకి నడిపావు, ఘనులతో నన్ను కూర్చోబెట్టి ఘనతను నాకు ఇచ్చావు, మురికి గుంటలో ఉండగా నన్ను గగనములోకి నడిపావు,
ఘనులతో నన్ను కూర్చోబెట్టి ఘనతను నాకు ఇచ్చావు, లెక్కించలేనయ్యా నీ మేలులు, వర్ణించలేనయ్యా నీ మహిమను, అద్భుత దేవుడవు ఆశ్చర్యకరుడవు, అనాథనైనా నన్ను నీ సేవకు పిలిచావు, అద్భుత దేవుడవు ఆశ్చర్యకరుడవు, అనాథనైనా నన్ను నీ సేవకు పిలిచావు. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. ఎంత అద్భుతమైన దేవుడు! ఆ విమానంలో కూర్చొని ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుని ప్రేమను ఒక్కసారి చవిచూచి నా కళ్ళంట నీళ్లతో ప్రభువుని బ్రతిమలాడుతూ, ప్రభా నీవెంత ఆశ్చర్యకరుడు నాయన, నా తల్లిని కూడా నేను కోల్పోవలసిన పరిస్థితి వచ్చింది. తండ్రి చిన్నప్పుడే చనిపోయాడు. నేను దేవుని సేవలో ఉన్నప్పుడు 2002 హఠాత్తుగా నా తల్లి మరణించింది. ఆ టైంలో దిక్కులేని నాకు, ఇంకా నాకు ఎవరున్నారు ప్రభా అని నేను అనుకుంటున్న సమయంలో దేవుడు నాతో మాట్లాడి నన్ను ఆదరించి, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను నా కుమారుడ, నీకు నేను తల్లిగా తండ్రిగా ఉన్నాను, నీ పక్షంగా నేనున్నాను, నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, నీవు అనేక మందికి నా ప్రేమను చాటాలి అని దేవుడు నన్ను ధైర్యంతో ఆయన వాక్కునిచ్చి ధైర్యపరిచినప్పుడు మళ్ళా దేవుని మహిమ కొరకు నిలబడడం జరిగింది. ప్రియులారా, ఈ అల్పుడినైనా నా జీవితంలో దేవుడు చేసిన కార్యాలు అనేక కార్యాలు ఉన్నాయి. మరి యవనస్తుడినైనా నా జీవితంలో నా తల్లి నమ్ముకుంది కదా అని వెంటనే నేను నమ్ముకోలేదు. 1987 నా జీవితంలో ఒక అద్భుతమైన సంవత్సరం. యేసుక్రీస్తుని నా తల్లి నమ్ముకుంది కదా, నా తల్లి చిన్నప్పటి నుంచి ఆ సండే స్కూల్కి తీసుకుని వెళ్ళేది. సండే స్కూల్లో దేవుని పాటలు, చక్కని మాటలు, ఆ దేవుని చిన్ననాటి నుండి నా తల్లి ప్రభు నమ్ముకుంది కనుక పాటలు, వాక్యాలు నేర్చుకున్నప్పటికీ, యవనస్తుడు నేను ఇంజనీరింగ్ చదువుతున్న సమయంలో స్నేహితులతో కలిసి యవనస్తులు ఎంతగా చెడిపోతున్నారో, అలాంటి వ్యసనాలకు, అలాంటి చెడు అలవాట్లకు బానిసైపోయి నా జీవితంలో ఎంతో దేవుని దూరం చేసుకున్నాను. ఒకరోజు 1997 ఏప్రిల్ 21వ తారీఖున ఒక రాత్రి ఒక గాస్పల్ మీటింగ్ జరుగుతున్న సమయంలో వెనకాల కూర్చున్నాను. అందరికీ వెనకాల కూర్చొని నా 10 స్నేహితులతో నేను అక్కడ ఉంటుండగా ఒక దైవజనుడు ఆయన ప్రొఫెసీ చేస్తున్నాడు. ఈ కూర్చున్న యవనస్ బిడ్డలలో ఒక యవన బిడ్డలు అనుకుంటున్నాడు, ఈ విధంగా అనుకుంటున్నాడు, యేసుక్రీస్తుని తర్వాత చూద్దాం, ఇప్పుడు లోకంలో ఉన్నట్లుగా నేను బ్రతకాలనుకుంటున్నావు, తమ్ముడా నీ జీవితంలో ఈ రాత్రి ప్రభు మాట్లాడుతున్నాడు, తల్లి గర్భంలో ఉంటుండగా నిన్ను ఆయన ఏర్పాటు చేసుకుని అంటున్నాడు, ఆయన కృప ద్వారా నీవు ఈ స్థితిలో ఉన్నావని దేవునితో మాట్లాడుతున్నాడు, తమ్ముడా నీవే అని ఆయన సూటిగా వ్రేలు పెట్టి నా పైపు చూపిస్తుంటే దేవుని వాయిస్, దేవుని స్వరం నేను వినగలిగాను. ఆ రాత్రి అందరినీ వినొద్దని, నా ఫ్రెండ్స్ని, నా స్నేహితుల్ని కలిసి నేను లోకంలో ఎంజాయ్ చేయాలనుకుంటున్న సమయంలో దేవుడు ఆ రాత్రి ఆయన అనాది సంకల్పం బట్టి, దేవుడు నాతో మాట్లాడడాన్ని బట్టి యేసుక్రీస్తు నా సొంత రక్షకుడికి అంగీకరించాను. ఆ రాత్రి బోరుబోరునే ఇచ్చాను. ఆ రాత్రి దేవుడిని నా సొంత రక్షకుడికి, ఆయన ప్రేమను చవిచూడగలిగాను. ప్రభా నేను ఈ స్థితిలో ఉన్నానంటే అది కేవలం నీ కృపే, కానీ నీకు దూరస్తూనే ఉన్నాను ప్రభా, నీకు ఇంతగా నీ గాయాలు రేపుతున్నాను ప్రభా అని నా యవన కాలంలో నేను చేసిన పాపాలన్నీ పశ్చాత్తాపడి ప్రభు సన్నిధిలో ఒప్పుకోవడం జరిగింది. స్నేహితులారా, ఆ దినం నా రక్షణ దినం. దేవుడు ఆ విధంగా నన్ను రక్షించుకొని ఆయన మహిమ కొరకు ఆయన సాక్షిగా ఆ తర్వాత నన్ను జీవింపచేశాడు. 1990 ఆయన మహాకృపను బట్టి ప్రార్థన చేస్తూ యవనస్తుడిగా నా ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటూ దేవుని సేవ పట్ల, సేవకుల పట్ల పరిచర్య చేస్తూ దేవుని కనపరుస్తున్న నా జీవితంలో నేను ఊహించని ఒక అద్భుతమైన కార్యం ప్రభు చేశాడు. నా కుమారుడా, ఈ నీ కొరకు నువ్వు బ్రతకడానికి కాదు, నేను నిన్ను ఏర్పాటు చేసుకుంది, నువ్వు అనేక మందికి నా మాటలు ప్రకటించాలని దర్శనం మూలంగా, దేవుని మెల్లనైన స్వరం ద్వారా ఆత్మీయ జీవితంలో ఎప్పుడూ నేను వెళ్ళని నా ప్రభు నన్ను దర్శించడం, నా పేరు పెట్టి పిలవడం నేను విన్నాను. ప్రియులరా, అందును బట్టే యవనకాల జీవితంలో ఆ ఉన్నతుడైన దేవుణ్ణి నేను గణపరచడానికి 1990 యవన కాల జీవితాన్ని ప్రభుకు సమర్పించుకున్నాను. ప్రభు నందు ప్రియులరా, మరి అద్భుతమైన నా జీవితంలో దేవుని మహాకురం బట్టి ఈ మహా సిటీలో అనేక మందికి ఆశీర్వాదకరంగా ఏర్పాటు చేసుకున్న దైవజనులు రెవరెండ్ డాక్టర్ పిఎస్ పాదం గారు,
ద్వారా ఆయన నాయకత్వములో దేవుని మహిమ కొరకు అనేక మందికి 17 సంవత్సరాల ఆయన తర్బీదులు ఆయన పరిచర్యలు ఆయనతో కూడా ఉండి అనేక మందికి ఈ సువార్తను ప్రకటిస్తూ జీవిస్తున్న సమయంలో ఒక దినాన్ని 2007 డిసెంబర్ 9వ తారీఖున దేవుడు అద్భుతంగా నాతో మాట్లాడడం ప్రారంభించారు. నా కుమారుడా, ఇదిగో నీకు ఒక నేను పరిణతమైన పరిచర్య ఇవ్వబోతున్నాను. నీ మహిమకు నా మహిమ కొరకు నువ్వు నిలబడవలసిన సమయం వచ్చింది. నీవు నేను చూపించారంగా నేను నీతో మాట్లాడిన ప్రకారంగా నువ్వు నిలబడాలని ప్రభు మాట్లాడారు. 2 కొరింథీ 5:20 క్రీస్తు రాయబారులుగా ఇదిగో ఆ సమాధాన సువార్తను నువ్వు ప్రకటించడానికి నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను. నా కుమారుడా, ఈ పరిచర్యను నీకు అప్పగిస్తున్నాను. నువ్వు నిలబడు అని ప్రభు మాట్లాడిన బట్టి అందుకే ఈ పరిచర్యకు అంబాసిడర్ ఫర్ క్రైస్ట్ మినిస్ట్రీస్ అని నామకరణం చేసి క్రీస్తు రాయబారులు ప్రార్థనా మందిరము 9వ తారీఖున 2007 ఈ విశాఖ పట్టణంలో ఎంఈపి కాలనీలో ప్రారంభమైంది. స్నేహితులారా, ఈ 5 సంవత్సరాల్లో దేవుడు మహాకృపను బట్టి నిరుద్యోగిగా 17 సంవత్సరాలు ఒక సంస్థలో ఒక నాయకత్వంలో ఉండి తర్బీదు పొంది అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉన్న నేను దేవుడు పిలిచినప్పుడు ఒక 0 నుండి దేవుని పరిచర్య ప్రారంభించాను. ఈరోజు దేవుని మహాకృపను బట్టి ఈ విశాఖపట్నంలో ఎంఈపి కాలనీలో, ఆరిలోవలో, భీమిలి దగ్గర అగ్రహారములో, మరి తోటగరువులో, ఋషికొండలో ఈ పరిచర్యలు ప్రభు విస్తరింపజేశాడు. దేవుడు అంతేకాదు ఈ దీనుడి ద్వారా, అల్పుడైన నా ద్వారా అనేక మంది విద్యావేత్తలు, విద్య లేని వారు, గొప్పవారు, ఘనులైన వారు ఈ దేవుని సేవకుని ద్వారా దేవుడు నన్ను పిలిచిన ఆయన పిలుపును బట్టి, అభిషేకం బట్టి ఈ చేతుల ద్వారా వారికి బాప్తిస్మం ఇవ్వడం, ప్రభు కొరకు వారిని తరబేత చేయడం జరిగింది. ఖమ్మం సిటీలో జాయింట్ కలెక్టర్గా పనిచేస్తున్న సుబోధ్ చంద్రబోస్ గారు, ఆయన ప్రభు కృపను బట్టి రక్షణ పొంది, బాప్తిసం పొంది, క్రీస్తు రాయబారుల మందిరము దేవుని పిలుపును బట్టి ప్రారంభించి జాబ్కు రిజైన్ చేసి ఖమ్మం సిటీలో దేవుని పరిచర్య చేయడానికి దేవుడు ఈ దీనుడి ద్వారా అనేక మందిని ప్రభు ఏర్పాటు చేసుకుని నిలబెట్టుకున్నాడు. స్నేహితులారా, ఇది ఎందుకు చెప్తున్నానంటే, కేవలం అల్పుడైన నా జీవితంలో, ఏ ఘనత లేని నా జీవితంలో ఇంత ఘనతనిచ్చిన దేవుడు అద్భుతమైన దేవుడు కదా. దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు. ఈ యొక్క సాక్ష్యాన్ని వింటున్న మీ జీవితంలో కూడా అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు యేసులో నువ్వు చూడగలవు. నీ దీనస్థితిని, నీ మారా అనుభవాన్ని, నీ కన్నీటిని, నీ దుఃఖాన్ని ప్రభు తప్పగా మార్చగలడు. ఆయన ప్రేమను రుచి చూడగలవా? నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నేను నా తండ్రిని నెరగక నా ఇష్టం వచ్చినట్లుగా నేను అన్నీ వివరించలేను, అన్నీ మీతో చెప్పలేకపోతున్నాను. ఎంతో ఘోరమైన స్థితిలో ఒక యవనస్తుడు ఏ విధంగా చెడిపోతాడో ఆ విధంగానే లోకంలో నేను నా ఇష్టానుసారంగా పరుగులు ఇస్తాను. కరాటే నేర్చుకున్నాను, కుంఫు నేర్చుకున్నాను, బాక్సింగ్ నేర్చుకున్నాను, బలమైన ఉండాలి, డబ్బైనా ఉండాలని లోకంలోనే పరిగెత్తాను. ఏది నాకు శాంతినివ్వలేదు, ఏది నాకు ఆనందం ఇవ్వలేదు. యేసుక్రీస్తుని ఎప్పుడైతే నా హృదయంలో నేను చేర్చుకున్నానో అప్పుడు యేసుప్రభు నా జీవితంలో నెమ్మదినిచ్చాడు. స్నేహితులారా, ప్రభునందు ప్రియులారా, అంతేకాదు అల్పుడైన నేను, ఎక్కడో అడ్రస్సు లేని నా జీవితంలో ఇప్పుడు అనేక మందికి క్రీస్తు రాయబారిగా గొప్ప సేవ పరిచర్యలు అందించడానికి నన్ను దేవుడు వాడుకుంటున్నాడు. అదే దేవుడు ఈ సమయంలో ఈ యొక్క సాక్ష్యాన్ని వింటున్న మీ జీవితంలో కూడా. స్నేహితుడా, ప్రియతముడా, చెల్లి, అమ్మా, ఏ దీనస్థితిలో ఉన్నావో, ఏ నిరుపేదలో ఉన్నావో, ఏ కన్నీరుతో ఉన్నావో, ఏ దుఃఖంతో ఉన్నావో, యేసు తన ప్రేమ కలిగిన చేతులు చాచి నిన్ను పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం వస్తున్నా సమస్తమైన వర్లారా, నా ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతిస్తానని ప్రభు సెలవిస్తున్నాడు. ఇదిగో ఈ యొక్క సాక్ష్యాన్ని వింటున్న నీ జీవితంలో ప్రభు కోరేది, నీ హృదయాన్ని కోరే దేవుడైనా, నీ విరిగి నెలగిన హృదయంతో నువ్వు మనపూర్వకంగా దేవునికి నువ్వు సమర్పించుకోగలిగితే ఈ అల్పుడు ద్వారా ఏమి చేస్తున్నాడో అదే అద్భుతాన్ని నీ జీవితంలో కూడా ప్రభు చేయగలడు. ఈ 5 సంవత్సరాల్లో నేను ఒక్కసారి వెనక్కి వెళ్ళి తిరిగి చూస్తే ఈ 5 సంవత్సరాల్లో దేవుడు నన్ను ఎంత హెచ్చించాడో, దేవుడు ఎంతగా నన్ను దీవించాడో నేను ప్రభువుని చూసి ఆయన మహిమ కొరకు నేను చెప్తున్నాను. అల్పుల్ని, పెంట మీద ఉన్న భేదలను పైకి లేవనెత్తే దేవుడు, దీనులకు కృపనిచ్చే దేవుడు అదే దేవుడు. ఈ యొక్క సమయంలో ఈ మాటలు వింటున్న నీ జీవితంలో కూడా నీ నిరుపేద సమస్యలు, ఒకవేళ నీ కన్నీటిలో, నీ దుఃఖములు, వ్యాధుల్లో నిన్ను తన హక్కును చేర్చుకొని నిన్ను ప్రేమించి నిన్ను రక్షించడానికి ఆయన సమర్థుడై ఉన్నాడు. అయితే ఈ మాటలు వింటున్న నీ జీవితం ఒక తీర్మానం తీసుకోగలవా? ప్రభా, ఇదిగో నేను కూడా నమ్ముతున్నాను. ఇదిగో పాస్టర్ గారు అంత దీనస్థితిలో ఉన్న దైవజనుడిని నువ్వు ఏర్పాటు చేసుకున్నావు, నీ మాట విన్నప్పుడు ఆయన అనేక మందికి దీవెనకరంగా చేస్తావు, నా జీవితంలో కూడా ఈ అద్భుతం చేయగలవు నాయనని నువ్వు ఒప్పుకోగలిగితే, నువ్వు ఆయన్ని విశ్వసించగలిగితే ఖచ్చితంగా నా దేవుడు అందరికీ ఉపకారి,
అందరికీ మేలు చేసే దేవుడు. ఆయన ఎవరిని త్రోసివేసేవాడు కాదు, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. కావున ఈ రాత్రి ఈ సమయంలో ఈ మాటలు వింటున్న నీ జీవితంలో ఒక్కసారి ఒక డిసిషన్ తీసుకోగలిగితే, ఒక నిర్ణయం చేసుకోగలిగితే, ఈరోజు నుంచి ప్రభా ఇదిగో నా హృదయంలో నీకు చోటిస్తున్నాను, నేను నమ్ముకుంటున్నాను, నాకు ప్రభుడు నీవే నాయన అని నువ్వు నిర్ణయించుకుంటే నీ జీవితంలో కూడా అదే దేవుడు అనేక సంవత్సరాలకి ఇదిగో మానవులందరినీ నశించిపోతున్న మానవాళ్ళని రక్షించడానికి దీనులు బీదలను ఎవరైతే అల్పులై ఉన్నారో, ఎవరైతే నిష్ప్రయోజకులు ఉన్నారో, ఎవరైతే చేతగామనుకుంటున్నారో, ఎవరైతే మా జీవితాల్లో ఏం జరుగుతుందని కనిపెడుతున్నారో, వారి జీవితాల్లో అద్భుతాలు చేయడానికి ఆశ్చర్యకరుడిగా ఆ మహోన్నతుడే దేవుడు ఈ భూలోకానికి నీ కొరకే వచ్చాడు, నరావతాడుగా నీ కొరకు వచ్చాడు. ఆ ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు స్నేహితుడా, తమ్ముడా ఆ ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు, చెల్లి ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు, ప్రియ తండ్రి అమ్మా ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. జీసస్ లవ్స్ యూ, ఆయన చేతులు చాచి పిలుస్తున్నాడు. ఈ సమయంలో ఈ మాటలు నువ్వు వింటున్నావు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దీనినైనా అల్పుడైన నా జీవితంలో అనేక మందికి ఘనతనిచ్చి క్రీస్తు రాయబారిగా అనేక చోట్ల అనేక ప్రాంతాల్లో ఆయన స్వాతను ప్రకటించి అనేక ఆత్మలను రక్షించడానికి ఏర్పాటు చేసుకున్న దేవుని సంకల్పాన్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. అదే దేవుడి రాత్రి ఈ సమయంలో మీతో మాట్లాడుతున్నాడు. ప్రభు తప్పక మీకు సహాయం చేస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, ఆయన కృప మీకు తోడయుండునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి మీరున్న చోటనే తల ఉంచి కండు మూసుకోవలసిందిగా ప్రభు దాసునిగా మీకు ప్రేమతో మీకు అనువు చేస్తున్నాను. ప్రియగల ప్రియమైన తండ్రి, మహోన్నతుడా, ఈ సమయంలో నాయన మీ దీనదాసునిగా ఇదిగో నీ బిడ్డలతో నాయన నా సాక్ష్యాన్ని నా జీవితంలో చేసిన మేలును పంచుకోవడానికి మీరు కృపనిచ్చారయ్యా. ఎంత అద్భుతమైన దేవుడవయ్యా, ఎంత ఆశ్చర్యకరుడు ప్రభా. అల్పుడునైన నన్ను, దీనస్థితిలో ఉన్న నన్ను, అనాథగా ఉన్న నన్ను నాయన నీ రాయబారిగా నిలబెట్టి నాయన అనేక మందికి ఆశీర్వాదకరగా నీ మహిమ కొరకు నాకు ఘనతనిచ్చి నిలబెట్టి వాడుకుంటున్నావు నాయన. ఈ యొక్క సమయంలో ఈ సాక్ష్యాన్ని వింటున్న బిడ్డల జీవితాల్లో ఏ నిరాశ నిస్పృహలతో ఉన్నారో, ఏ ఒంటరితనంతో ఉన్నారో, ఏ చేదైన అనుభవాలతో ఉన్నారో, నాలాంటి దిక్కులేని స్థితిలో కన్నీరు కారుస్తూ వేదనతో ఉన్నారో, అటుని బిడ్డల జీవితాల్లో ఒక అద్భుతం యేసు నామని ఇప్పుడే కలుగునుగాక. వారి యొక్క దుఃఖము కన్నీరు నాట్యమవునుగాక, వారి మారా అనుభవాలు మధురంగా మార్చబడునుగాక. తండ్రి నీ దాస్తునిగా నా చేతులు ఇది బిడ్డలు దీవిస్తున్నాను ప్రభా. ఈ సమయంలో వారు నిర్ణయించుకుని ఏసయ్యా ఇదిగో దైవజనుడు జీవితంలో చేసిన దేవుడు నా జీవితంలో చేయనాయనని ఎవరైతే నిన్ను అడుగుతున్నారో, ఎవరైతే నీకు నాయన సబ్మిట్ చేసుకుంటున్నారో, అటు నీ బిడ్డల జీవితాలు ఇప్పుడే నీ దాస్తునిగా వారిని నాయన మీరు తాకండి, నాయన అద్భుతం చేయండి, మీ నామాన్ని ఘనపరచుకోండి. నీకే మహిమా ఘనత ప్రభావములు స్తుతులు చెల్లిస్తూ నజరుడని యేసు నామములు ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, నాకు వివాహమైంది. బొంతు దయానమణితో దేవుని చిత్తానుసారంగా దేవుడు 1994 వివాహము, పరిశుద్ధ వివాహం జరిగించారు. దేవుడు నన్ను ప్రేమించి చక్కని బిడ్డలను ప్రభు ఇచ్చారు. ఇద్దరు పాపలను ఒక బాబును ప్రభు ఇచ్చారు. దేవుడు ఆ బిడ్డల ముగ్గురిని దేవుని సేవకే సమర్పించాను. పెద్ద పాప ఇంజనీరింగ్ ఫస్ట్ నుంచి చదువుతుంది. మిగతా చిన్న పాప బాబు కూడా 7th స్టాండర్డ్ చదువుతున్నారు. ఈ ముగ్గురు బిడ్డల కొరకు, అలాగే దేవుడు నాకు ఇచ్చిన పరిచర్య కొరకు దయతో మీ ప్రార్థనలో జ్ఞాపం చేసుకోండి. అల్పుడు నేను ఈ పట్టణంలో ఒకే ఆశ కలిగి ఉన్నాను. క్రీస్తు రాయబారిగా అనేక చోట్ల అనేక మందికి ఆయన అప్పగించిన పరిచర్య దర్శనాన్ని బట్టి స్వాత ప్రకటిస్తూ నశించిపోతున్న ఆత్మల్ని ప్రభు రాజ్యానికి చేర్చి ఆయన వచ్చినప్పుడు నమ్మకమైన బల మంచి దాసుడని ఆయన సన్నిధిలో నిలబడే ధన్యత కలిగిన దాసునిగా ఆ క్రీస్తు రాయబారులంగా మేము జీవించాలని ఆశపడుతున్నాం. దయతో మీ ప్రార్థనలు జ్ఞాపం చేసుకోండి. మమ్మల్ని బలపరచండి. మా కొరకు ప్రార్థన చేయండి. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్, ఆమేన్.